అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి పదే పదే ప్రకటిస్తూ ఉంది. అయితే ఈ ఓటాన్ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏ విధంగా శ్రేయస్కరంగా ఉంటుంది అనే దాని మీద సర్వత్రా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో కూడా మాట్లాడేందుకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిని అడిగి బడ్జెట్ మీద అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. మరి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అది ఎలా ఉందని భావించవచ్చు, ఏ విధంగా ఉంటుందని మీ అభిప్రాయం ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రీ ఎలక్షన్ బడ్జెట్గా కూడా పేర్కొంటారు. మరి ఈ ప్రీ ఎలక్షన్ బడ్జెటు ఎంత మాత్రం కూడా పసలేనటువంటిది, మరి అప్పులు ఆంధ్రప్రదేశ్గా తీర్చినటువంటి ఈ బడ్జెట్ను చూస్తేనే ప్రజలు ఈ రోజున వెంబేలెత్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క బడ్జెట్ను కూడా మనం చూసి మన బడ్జెట్ను కూడా మనం పర్సనల్ బడ్జెట్ను కూడా మనం వేరీస్ వేసుకోవడం జరుగుతుంది. అటువంటిది ఈ బడ్జెట్లోనే మరి ఆశాజనకంగా లేనటువంటి బడ్జెట్టు, నిరుత్సాహపరిచేటువంటి బడ్జెట్టు, సంక్షేమ పథకాలకే మేము చేశామన్నారు. మరి అన్నా క్యాంటీన్లు ఏమయ్యాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏమయ్యాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏమైందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ కూడా మరి ప్రజలకి బడ్జెట్లో సంక్షేమం కింద రావాల్సినవి. అటువంటి అన్నీ కూడా నువ్వు కట్ చేసేసి ఇది సంక్షేమ బడ్జెట్టు అని పేర్కొంటున్నావంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది పసలేని బడ్జెట్టు, ఇది వాళ్ళ రేపు పరిపాలనకి ఏమాత్రం రాబోతున్నారనే దానికి కూడా ఇది ఒక నిదర్శనంగా ఉంది. వాళ్ళ బడ్జెట్టు ఇది పసలేదు. రేపు వాళ్ళు కూడా మరి ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ చూసి కూడా కొంతమంది ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది పసలేని బడ్జెట్ అని ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి మేము ప్రజలను కూడా చైతన్యపరచడం జరుగుతుంది. ఎందుకంటే పెరిగినటువంటి ధరలు, దానికి తగినటువంటి ఆదాయం లేక, యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక, మహిళలకి మరి సంఘాల్లో ప్రోత్సాహం లేక, ఆ విధంగా ప్రతి ఒక్క వర్గం వారు కూడా ఈ బడ్జెట్ చూసి మరి పెండింగ్ బిల్లులు ఎవరైనా కాంట్రాక్టర్లకు, అలాగా ప్రతి ఒక్క వర్గం కూడా ఈ బడ్జెట్ వల్ల బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు, బెనిఫిట్ పొందేది లేదు. కాబట్టి ఈ పసలేని నిరుత్సాహ బడ్జెట్గా దీన్ని ప్రజలందరూ కూడా పేర్కొంటున్నారు. ఇలాగే ఉంటుంది, వీళ్ళ బడ్జెట్ను చూసే రేపు వాళ్ళ ఓటింగ్ శాతం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆమోదించే విధంగా అయితే లేదు. అది రైతులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం, విద్యారంగానికి ప్రాధాన్యత కల్పిస్తున్నాం అన్నారు. ఎంతవరకు ఉంది ఈ బడ్జెట్లో కేటాయింపులు? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తామంటే కేవలము రేపు జరగబోయే ఎన్నికల కోసం ప్రవేశపెట్టినట్టే ఉండదే కానీ రైతులకు కానీ విద్యకి కానీ వైద్యానికి ఆరోగ్యశ్రీ కూడా నిలిపేశారు, దాన్ని కూడా ఏం కటాయించలేదు. ఈ బడ్జెట్ కేవలము జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే రాజకీయాల్లో లబ్ధి పొందేదానికే, రైతులను విద్యార్థులను వైద్య రంగంలోనూ అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మోసం చేయడానికే ఈ బడ్జెట్ పెట్టాడే తప్ప వాళ్ళకి మేలు జరగాలని ఏ క్షణాన కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సరే, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అంటున్నారు, ఎంతవరకు సంక్షేమం అమలవుతుంది భావించవచ్చు? ఎక్కడ సంక్షేమం ఉంది? ఐదేళ్ళలో నాలుగున్నర ఎక్కడైనా సంక్షేమం ఉందే? జగన్మోహన్ రెడ్డి ఎంత సోపైనా ఈ ఐదేండ్లు కక్ష పూజించి చేర్చాడే కానీ వేరే ప్రజలకు ఉపయోగపడేది ఏది చేయలే. ఇది దారుణమైన బడ్జెట్, ఎన్నికల కోసం ప్రజలను మోసం చేసేదానికి పెట్టిన బడ్జెట్టే కానీ ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఈ బడ్జెట్ను చూసి ప్రజలు నిర్ణయించుకున్నారు, ఇతని వల్ల కాదు ఈ రాష్ట్ర పరిపాలించలేడు, ఇంకా అయిపోయింది ఇతని పరిస్థితి, అప్పులు పాలు చేసేసాడు ఆంధ్రప్రదేశ్ని అనుకుని చేశాడు. ఇంకా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధమైనారు. ఇది ఎన్నికల బడ్జెటే తప్ప ప్రజలకు ఉపయోగపడే జబ్బిట్ కాదనేది కూడా మేము తెలుగుదేశం పక్కన పక్కకు చెప్పాము. బైజూస్ కంటెంట్ ప్రవేశపెట్టి విద్యారంగానికి ప్రాధాన్యత కల్పించాము ఈ బడ్జెట్లు అనేసి అంటున్నారు, ఎంతవరకు నిజం? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ బడ్జెట్లో అంత ఉంది. నేతి బీరకాయ మాత్రం పేరు నేతి బీరకాయ, కానీ దాంట్లో నెయ్యి ఏమి ఉండదు. అంతే ఇది కూడా. ఈరోజు విద్యారంగానికి మీరు పెద్ద పీట వేసినాను అని శంకలు గుద్దుకుంటున్నారు. ఏది ఇది ఎంత కేటాయించారు? కనీసం మీరు విద్యారంగానికి ఎంత కేటాయించారు? మనం ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యార్థులు ఎంతమంది ఉంటారు, వీళ్ళకి ఎంత ఉపాధి కల్పించేదానికి, వీళ్ళకి శిక్షణ తరగతులకు ఎంత అవుతుంది, ఏమవుతుంది అనేది ఏదైనా ఉందా మీ దగ్గర? ఏమీ లేనప్పుడు ఊరికి అంకెల గారడి అంటే వైట్ పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చండి,
కానీ చేతల్లో ఏముండదు. అదే మాదిరి ఈయన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏదైతే భారీ బడ్జెట్ అని చూపిస్తూ సున్నాలు పెట్టుకుంటా వచ్చారో, అంటే సున్నకు 1, 2, 3 వేస్తే దానికి విలువ ఉంటుంది, సున్నలే ఉన్నాయంటే విలువ ఉండదు కదా. అంతే ఈయన బడ్జెట్ అంతా కూడా సున్నతో మాదిరే ఈయన బడ్జెట్ ఉంటుంది. ఈయనకి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా సున్నే పెడతారు. ఆరోగ్య రంగానికి 25 లక్షలు కేటాయిస్తూ ఆరోగ్య బీమా పథకాన్ని కూడా సంక్షేమంలో కలిపి ప్రవేశపెట్టా ఉంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు దాదాపుగా అధికారం వచ్చిన నాటి నుంచి 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బుగ్గన్న ఎప్పుడు కూడా ఆ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రజలకు ఎప్పుడు కూడా ఆశాజనకంగా లేదు. మరి ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందర పెట్టినటువంటి ఈ బడ్జెట్లో ప్రజలందరూ కూడా ఎంతో ఆశించారు మనకు మేలు జరుగుతుందని, అక్కడ కూడా సున్నానే. బుగ్గన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో 13,000 కోట్లు రెవెన్యూ లోటు ఉండేటువంటి బడ్జెట్ ఈరోజు 44,000 కోట్లకు తీసుకోబోయిన ఘనత వీలది. అదేవిధంగా ద్రవ్యలోటు తీసుకుంటే 35,000 కోట్లు గత ప్రభుత్వంలో ఉంటే 65,000 కోట్లు ద్రవ్యలోటు తీసుకోబోయిన ఘనత ఈ బుగ్గన్నది. ఈ ప్రభుత్వం ఎక్కడ చూసుకున్నా కూడా సరే ఆ రోజు అంత తక్కువ బడ్జెట్లోనూ లోటులోనూ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఎన్నో పండగలు వస్తే వాళ్ళకి రంజాన్ కానుక కానీ, అదేవిధంగా మన హిందువులకైతే సంక్రాంతి కానుక కానీ, అదేవిధంగా క్రిస్మస్ కానుక కానీ, ఈ విధంగా ఏది చూసుకున్నా కూడా పెన్షన్లు ఆ రోజు 250 రూపాయలు ఉండేది 2000 వరకు తీసుకోపోయిన ఘనత చంద్రబాబు నాయుడు. అంత తక్కువ బడ్జెట్లో ఇంత తీసుకోపోయిన ఘనత తెలుగుదేశం పార్టీది. అయితే బొగ్గన్న ఏ రోజైతే ఈ ఆర్థిక శాఖని చేపట్టినాడో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రం అబ్బులు కూపీలో 11.5 లక్షల కోట్ల అప్పులో ఉందే కానీ వీళ్ళు చేసిన ఘనత ఏమీ లేదని తెలుసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంక్షేమానికి ప్రాధాన్యత లేదు, కేవలం అంకెల గారడిగానే అభినందిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.